బీజేపీతో కూటమితి తెలుగుదేశం ప్రభుత్వం సరిగా ఇంటర్ప్రెట్ చేయట్లేదు మీడియా కానీ, ప్రింట్ మీడియా, తర్వాత సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా చేయట్లేదు. ఎందుకంటే దానిలో బాబు గారికి ఉన్న ఉన్నతమైన భావాన్ని వీళ్ళు క్యాచ్ చేయలేకపోతున్నారు. ఏంటంటే, ఒకటి పొలిటికల్ మైలేజ్ ఏమైనా ఉంటుంది అనేది పక్కన పెడితే, ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా, చంద్రబాబు నాయుడు గారు గెలిచి సీఎం వేస్తే అప్పుల రాష్ట్రంగా ఉంటుంది. అంటే అపారమైన అప్పులు, మామూలు అప్పులు కాదు, లక్షలు, 12 లక్షలు, 14 లక్షల కోట్లు ఉంటుంది. ఎవరు చేశారు అవి, ఎందుకు చేశారు అవి తర్వాత మాట్లాడుకుందాం, ఉంటుంది. దాన్ని వచ్చి తను పరిపాలన చేయాలి, రాజధాని కట్టాలి. 2019లో రాజధాని కట్టాల్సిన ప్రాబ్లం ఎట్టుంది, ఇప్పుడు అట్లాగే ఉంది. ఏం ఒక ఇటుక రాయి కూడా పడలేదు. ఈయన కట్టాల్సిందే అమరావతి అవుతుందంటారా? ఖచ్చితంగా అమరావతి అవుతుంది. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగాన్ని పెంచారు తప్పితే తగ్గించింది లేదు. ఇప్పుడు బాబు గారు వచ్చి పెంచాలి. తర్వాత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలి. ఎందుకంటే మనకు వచ్చే రెవెన్యూస్ని పాడు చేసి పడేశారు. మనకు వచ్చే 3 రెవెన్యూస్, మీకు మేజర్ రెవెన్యూస్ తెలుసు కదా, ఎక్సైజ్ ఇన్కమ్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇన్కమ్, తర్వాత మనకు వచ్చే పబ్లిక్ సెక్టర్ డివిడెండ్స్, స్టేట్ గవర్నమెంట్లో ఉండే కంపెనీస్ డివిడెండ్స్, ఇవి డొమెస్టిక్ వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్తో జిఎస్టి షేరు, గ్రాంట్స్ నేడు, ఇన్కమ్ ట్యాక్స్ షేర్ వస్తుంది. ఇప్పుడు ఇంతకీ మీ ప్రభుత్వం వస్తే, బాబు గారి ప్రభుత్వం వస్తే, ఈ భూములు అన్నీ పోయి రియల్ బ్రాండ్స్, మంచి ఆల్కహాల్ దొరుకుతుంది అంటారా? ప్రజలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు మరి, ఎందుకంటే ట్యాక్స్ కడుతూ కూడా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నామని. మంచి ప్రశ్న అడిగారు. అసలు ఈ ఇక్కడ ఈ చేసే లిక్కర్ సార్, న్యాచురల్గా తయారు చేసిన బార్లీ వీట్ స్పిరిట్ వదిలేసి కెమికల్స్తో తయారు చేస్తాను. దానివల్ల ఆరోగ్యాలు పాడైతుంది. 30 లక్షల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి రాష్ట్రంలో. 30,000 మంది చనిపోయారండి లివర్ అండ్ కిడ్నీ వ్యాధితో. 2019 తర్వాతనే కిడ్నీ ఏను లివర్ వ్యాధులు ఎందుకు పెరుగుతుంది అండి? అంతకుముందు ఎందుకు పెరగలేదు మనకి? అది వాటర్ చేంజ్ అయిందా, అట్మాస్ఫియర్ చేంజ్ అయిందా, తాగటం ఎక్కువైంది, చీప్ తాగుతున్నారు. దాన్ని ప్రభుత్వం రావటమే ఆ కంపెనీ లైసెన్స్లన్నీ క్యాన్సిల్ చేసేస్తారు. ఇద్దరు టూ, ఏ అయితే బ్రాండెడ్ కంపెనీస్, ఏ అయితే న్యాచురల్గా తయారు చేస్తారో, సహజ సిద్ధమైన ఇంగ్రీడియంట్స్ వాడతారో వాటిని తీసుకొస్తారు. ఈ లిక్కర్ని అయితే అవాయిడ్ చేయలేము ప్రపంచం అంతా. మేజర్ ఇన్కమ్ సోర్స్ కదా సార్, ఎనీ ఫర్ ఎనీ గవర్నమెంట్. ఇప్పుడు మనం తెలంగాణలో తీసుకుంటే December 31st రోజున జరిగిన సేలు, ఒక 1 ఇయర్ సేల్ 1 మంత్లో జరిగింది. సో ఇట్స్ మేజర్ ఇన్కమ్ సోర్స్, స్టేట్కి మేజర్ ఇన్కమ్, ప్రజలకు కూడా ఒక విధమైన జీవన విధానం అయింది కదండి. అవును కదా సార్, మనం దాన్ని విడదీయలేని జీవన విధానం అయింది. అది ఇంతకుముందు ట్యాబు, బ్యాడ్ హ్యాబిట్, ఇవన్నీ ఉండేవి. నౌ దర్ ఆల్ గాన్. ఇప్పుడు యూరప్, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఎలాగైతే ఆఫ్రికన్ కంట్రీస్లో జీవన విధానం అయింది. అవును, మీరు భోజనం చేసేటప్పుడు నీళ్ళు పక్కన వైన్ బీర్లో పెట్టుకుని తెలుగు వాళ్ళు కూడా, అట్లాంటి జీవన విధానం మనకు అలవాటు అవుతుంది. దాని తప్పనే పరిస్థితి దాటిపోయాం మనం. కాకపోతే ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి కొంతమంది ఎక్కువ తాగేసి హెల్త్ పాడు చేసుకుంటాం. బట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇట్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కరెక్ట్. మంచినీళ్ళు ఎలా తాగుతాం, కూల్ డ్రింక్ ఎలా తాగుతాం, అది కూడా తాగుతారు. అండ్ స్త్రీలు కూడా తాగుతారు, ఎందుకంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. తప్పు పట్టే రోజులు పోయినాయి. సో అవి వాటిని మనం చూడలేము. ఖచ్చితంగా ఇక క్యాన్సిల్ చేస్తారండి. మనకు రావాల్సిన రెవెన్యూ బ్రహ్మాండంగా వస్తుంది. ఇంకొక జాడ్యం జరిగిందండి ఈ ప్రభుత్వంలో. మీకు డౌట్ రావచ్చు, ఇంత లిక్కర్ అమ్ముడు పోతుంటే రాష్ట్రానికి ఆదాయం ఎందుకు రావట్లేదు? అదే కదా, ఇక్కడంతా బ్లాక్ మనీ. పారాడాక్స్. మీకు ఏపీబీసీఎల్కి కానీ ఎగ్జాంపుల్, ఒక 1000 కార్టూన్స్, పెద్ద ఏంటో లక్షల్లో ఉంటాయండి, 1 లక్ష కార్టూన్స్ ఏపీబీసీ అంటే ప్రోగ్రెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వస్తే అక్కడ నుంచి గవర్నమెంట్ షాప్కి ఇట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అయితే దానిలో 20% మాత్రమే అకౌంటెడ్ లిక్కర్ ఉంటుంది, 80% అన్అకౌంటెడ్ లిక్కర్ ఉంటుంది. దాన్ని మనం ఎట్లా చూడవచ్చు అంటే, ఎలా చెప్పగలుగుతున్నారంటే, ప్రతి షాపులో చెక్ ఇస్తే తీసుకోరు, గూగుల్ పే నో, కార్డు నో. ఎందుకంటే దే వాంట్ క్యాష్. క్యాష్ని క్యాష్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు కాబట్టి క్యాష్లో చేరుతుంది కాబట్టి క్యాష్ క్రియేట్ చేసి ఇచ్చేస్తారు. అయితే ప్రభుత్వ అనుమతితోనే జరుగుతుంది, ప్రభుత్వమే చేస్తుంది. అనుమతి ఏంటండి?
ఓ మై గాడ్, ఐ థాట్ షాప్స్ వాళ్ళందరూ కలిసి వీళ్ళు పెట్టుకున్న రూల్ అనుకున్నాను సార్. నేను షాప్స్ వాళ్ళు పెట్టుకుంటే ఒకళ్ళైనా కార్పొరేషన్ నుంచి కొనాలి కదండి, పెరోస్ కార్పొరేషన్ డీడీ కట్టి కొనాలి. వీడు క్యాష్ తీసుకొస్తే డీడీ ఎట్లా కడతాడండి? వ్యవస్థ నాశనం అయిపోయింది, జిఎస్టీ రావట్లేదు, ఆ షాపులకు వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ రావట్లేదు, అన్ని దెబ్బతింపింది. సో రెవెన్యూస్ లేవు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీరు ఏం హోప్ క్రియేట్ చేస్తే ల్యాండ్స్ పెరుగుతాయండి, ఉన్న ప్రజలు పారిపోతుంటే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు ఇక్కడే చాలా బాధ అనిపిస్తుంది సార్, ఏంటంటే పొలిటికల్ లీడర్స్కి కొంతమంది చదువు ఉన్నా లేకపోయినా ప్రజల సమ్మతితోటి అధికారంలో కూర్చుంటారు, కానీ సివిల్ సర్వెంట్స్కి ఒక రాష్ట్రానికి ఒక స్టేట్కి సంబంధించిన ఒక రూపాయి రాక ఒక రూపాయి పోకడ అసలు ఏం జరుగుతోంది, దీన్ని ఎలా రన్ చేయగలం అనేది పూర్తి నాలెడ్జ్ ఉంటుంది. అది ఐఏఎస్ అవనివ్వండి, ఐపీఎస్ అవనివ్వండి, మీరు ఐఆర్ఎస్ అవనండి, ఐఎఫ్ఎస్ అవనివ్వండి, ఎవరైనా సరే, వీళ్ళు ఇంత నాలెడ్జ్ ఉండి కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసినా వాళ్ళు తీసుకోరు, వీళ్ళ దగ్గర వీళ్ళ రిఫార్మ్స్ చేస్తానో వాళ్ళు ఒప్పుకోరు. అసలు ఇంట్రెస్ట్ లేదు, అసలు మీ సివిల్ సర్వెంట్స్ అందరు అడ్వైజ్ లో తీసుకున్నా కూడా రాజా స్టేట్ ఎంతో బాగా అద్భుతంగా తయారు చేయొచ్చు. ఇక్కడే వచ్చింది మనకి.